బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బహుజన సంఘీభావ యాత్ర నాలుగో రోజు సాయిరెడ్డిగూడెం, ఎమ్మల్లెపల్లి, పీకే మల్లెపల్లి, కిష్టయాన్పల్లి, నరసింహపురం, రాయినిగూడెం, కుర్రంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ వెంకటేశం చౌహాన్ మాట్లాడుతూ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్రకు మద్దతుగా దేవరకొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, త్వరలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేవరకొండ నియోజకవర్గం విచ్చేయుచున్నారని, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏళ్ల పదవిని విడిచిపెట్టి 3 లక్షల జీవితాన్ని వదిలేసి బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా మండే టెంటల్లో తిరుగుతున్నారని, వారి త్యాగాన్ని తెలంగాణ సమాజం గుర్తించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణ పేదలకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం నిర్వహిస్తుందని, దేవరకొండ ఎగిరేసే విధంగా దేవరకొండ ప్రతి గ్రామానికి బీఎస్పీ నాయకత్వం వెళ్తుందని, దేవరకొండ ఏజెన్సీ చేయాలని, అలాగే దళిత బిడ్డల బీసీ బిడ్డల భూమి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ మహిళా కన్వీనర్ బి సాహాని, చింతపల్లి మండల కన్వీనర్లు నల్లప్రసాద్, ఆంజనేయులు, నియోజకవర్గ నాయకులు ఎర్ర యాదయ్య, బిఎఫ్ నాయకులు భరత్ కుర్మేడ్ హెక్టార్ అధ్యక్షులు సైతులు, వెంచమూరు హెక్టార్ అధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీవాణి, ఈ కవిత, దివ్య, కిరణ్, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రకు ఉద్యోగం సమాజ్ పార్టీ వచ్చింది మన కంటే నిలబడతాడు. పేదల బతుకులు మారాలంటే, మహిళల కష్టం పోవాలంటే